హాయ్ అండి, అందరికీ నమస్కారం. వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఈ మూటను కట్టి కూడా వినాయకుడితో సహా నిమజ్జనం చేయండి. అలా చేస్తే చాలు, మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అలా కాకుండా మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. తిరుగులేని రాజయోగాన్ని మీరు కలిగించుకుంటారని కూడా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రం ప్రకారం ఈ మూటతో సహా మీరు వినాయకుడు నిమజ్జనం చేస్తే మీకు ఉండే కష్టాలతో పాటు దరిద్రాలు పోయి సంవత్సరం అంతా కూడా అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. తిరుగులేని రాజయోగాన్ని మీరు పొందవచ్చు అని పండితులు చెప్పడం జరుగుతుంది. చాలామంది కూడా వినాయకుడిని తెచ్చుకొని ఇంట్లో ప్రతిష్ఠించుకొని ఒకరోజు కానీ లేదంటే ఇలా బేస్ సంఖ్యలో 3 రోజులు కానీ 5 రోజుల పాటు కానీ 9 రోజుల పాటు పూజించుకుంటారు. అలా పూజించుకున్న తర్వాత అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలానే 3 రోజులు పూజించుకున్న వాళ్ళు వినాయకుడి అనుగ్రహంతో మనకు సంవత్సరం పొడుగునా కూడా చక్కగా ఫలితం వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలానే గుర్తుపెట్టుకోండి, మీరు నిమజ్జనం చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ విధంగా నిమజ్జనం చేసుకోండి. ముఖ్యంగా మన ఇంటి దగ్గరలో ఉండే గణపతి కావచ్చు, మన ఇంట్లో మనం 9 రోజులు పెట్టుకుంటాం కదా, అలాంటి వాళ్ళు తప్పకుండా 11 రోజులు చాలా శక్తివంతంగా మనం భావించుకొని 11 రోజులు మనం గణపతిని పూజించుకుంటూ ఉంటాం కదా, ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఉదయం సాయంత్రం నైవేద్యం సమర్పించాలి. అలాంటప్పుడు గణపతి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. 11 రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా సరే మీ పూజాగదిలో ఉన్న గణపతికి, గణపతి విగ్రహాన్ని మీ వీధిలో ఉండే పెద్ద విగ్రహానికి కనుక కొన్ని పుష్పాలు సమర్పించండి. అలాగే కొన్ని నైవేద్యాలను తయారు చేసి సమర్పించండి. ఇలా చేస్తే సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు ఉండవు. ఆ విఘ్నేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తూ ఉంటాడు. మీరు చేసే ప్రతి పనిని కూడా చక్కగా ఆ పనిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. అలాగే చాలా చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూడవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు పూజించుకోండి. ఆ తర్వాత మీరు నిమజ్జనానికి తీసుకువెళ్తారు కదా, మీ స్తోమతకు తగ్గట్లుగా మీరు గణపతిని పూజించుకొని ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. మానవ జీవితంలో మనం ఎంత చేసినా కానీ మనకు కలిసి రాదు, చాలా బాధలు కలుగుతూ ఉంటాయి. గణపతిని పూజిస్తే ఎలాంటి ఇబ్బందులున్నా ఆటంకాలు ఉన్నా అడ్డంకులు కావచ్చు ఉండవని మనం భావించుకుంటూ ఉంటాం కదా, అలా భావించుకొని గణపతిని పూజిస్తూ ఉంటాం. గణపతి ఆశీర్వాదం ఉంటే చాలు, మనకు ఇంకా బలం, అలానే కాకుండా ఐశ్వర్యం కలుగుతుందని కూడా మనకు పండితులు చెప్తూ ఉన్నారు. గణపతి నిమజ్జనం చేసేటప్పుడు చెరువులో నుంచి మనం మట్టిని తెచ్చి తయారు చేసి గణపతిని 9 రోజులు పూజించి ఆ తర్వాత మళ్ళీ మనం చెరువులోనే నిమజ్జనం చేస్తాం కదా, అలా చేసేటప్పుడు మన జీవితంలో ఏవైతే ఎక్కువగా కష్టాలు వస్తున్నాయో ఆ కష్టాలు కావచ్చు లేదంటే ఏవైనా ఇబ్బందులు ఉన్నా సరే అవి ఆ ఇబ్బందులతో మేము చాలా బాగా ఇబ్బంది పడిపోతున్నామండి, చాలా ఇబ్బందులను మేము ఎదుర్కొంటున్నాం అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. తీసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, అందులో కొద్దిగా ఒక గుప్పెడన్ని గోధుమలు పోయండి. కొంచెం అంత చిటికెడంత పసుపు చిటికెడు బియ్యం పోసేసి అందులో ఒక కొబ్బరికాయని పెట్టి దాన్ని మూటగా కట్టేసి గణపతి విగ్రహం ముందు మనం నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తాం కదా, చెరువుల్లో కావచ్చు, నూతుల్లో కావచ్చు, బావుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే మనం నిమజ్జనం చేస్తాం కదా. చేసేటప్పుడు గణపతికి పెట్టిన ఆకులు పువ్వులు అన్నీ కూడా వాడిపోయి ఉంటాయి. అలానే వాటన్నింటినీ కూడా తీసుకువెళ్తాం. పెట్టిన పలహారాలు అంటే మనం పళ్ళు కూడా పాలవెల్లికి పెట్టుకుంటూ ఉంటాం, అవి కూడా తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటాం కదా. అలా నిమజ్జనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మేము ఏ పని చేసినా కానీ మాకు కలిసి రాదండి, మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి, మాకు చాలా బాధలు వస్తూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మాకు తెలియదండి. ఏదైనా పనిని మేము ప్రారంభిస్తే మాకు చాలా వరకు బాధ కలిగి ఆ పని అయితే పూర్తి కాదు, కానీ ఆ పని మధ్యలోనే ఫుల్ స్టాప్ పడిపోతూ ఉంటుందని అనుకుంటున్నారు కదా, అంటే ఆటంకాలు పదే పదే వస్తున్నాయి, ఏది చేసినా సరే
మంచి చేసిన ఆటంకాలు వస్తున్నాయి, ఏదైనా శుభకార్యం చేసినా మాకు ఆటంకాలు వస్తాయి అని అవి ఆగిపోతూ ఉంటాయి. చాలా వరకు మాకు విఘ్నేశ్వరుడు అనుగ్రహం లేదని బాధపడతారు కదా, అంటే కొన్ని గ్రహాల ప్రభావం వలన కూడా విఘ్నేశ్వరుడు మనల్ని సంపూర్ణంగా అనుగ్రహించడండి. అలా అనుగ్రహించిన వారు ఇలా ఈ మూటను కట్టుకోండి, ఇందులో ఉండే పదార్థాలు గుర్తుపెట్టుకోండి. మనం చెప్పాం కదా, పసుపు కావచ్చు బియ్యం కావచ్చు గణపతికి చాలా ఇష్టం. మనం ముడుపు కట్టేటప్పుడు కూడా పసుపు బియ్యాన్ని అంటే మనం వాడుతూ ఉంటాము. పసుపు రంగు వస్త్రంలోనే మనం ముడుపు కడుతూ ఉంటాము. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక గోధుమలు మానవ జీవితంలో ఉండే స్థితిగతిని మెరుగుపరచడానికి గోధుమలు చాలా మంచి పాత్రను పోషిస్తాయి. కాబట్టి గుప్పెడన్ని గోధుమల్ని తీసుకోండి. ఆ తర్వాత కొబ్బరికాయ మనం దేవుడికి సమర్పిస్తాం కాబట్టి కొబ్బరికాయతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితమైతే వస్తుందన్నమాట. ఇలా కొబ్బరికాయ కూడా తీసేసుకొని ఈ మూడింటిని మూట కట్టేసి గణపతితో సహా మీరు నిమజ్జనం చేసేటప్పుడు ఈ మూటను ఆ నీటిలో వదిలేసి నమస్కారం చేసుకొని మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. సంవత్సరం అంతా కూడా మేము అష్టైశ్వర్యాలను కలిగించుకునేలా ప్రాప్తి చేయి స్వామి అని మనం సంకల్పం చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా మీకు తిరిగి ఉండదని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా చేస్తే ఎంత మంచి ఫలితం వస్తుందంటే ఆ ఫలితాన్ని చూసేసి మీరే ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందన్నమాట. అంత మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు. ఇక నిమజ్జనం చేసేటప్పుడు మనం ఎంతో ఆనందంగా గణపతిని తీసుకువెళ్తూ ఉంటాం. 9 రోజులు కూడా మనం ఎంతో నియమనిష్టలతో పూజించుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పూజలు చేస్తారు. గణపతికి ఇష్టమైన కుడుములు కావచ్చు, శనగలు కావచ్చు, అలానే చక్కగా రవ్వ పాయసం అంటే కేసర పాయసం అంటారు, అలానే బెల్లం తాలికలు, ఇలా రకరకాలుగా నైవేద్యాలను చేసి 9 రోజులు ఘనంగా మనం గణపతిని పూజించుకొని ఆ తర్వాత ఆఖరిలో డీజేతో పాటలు పెట్టి అంటే బాజా భజంత్రులతో గణపతి నిమజ్జనం చేస్తూ ఉంటాము. నియమనిష్టలతో గణపతిని ఆరాధిస్తూ ఉంటాం కదా, అలాంటి పవిత్రమైన రోజు ఈ రోజున మనం ఈ మూటను కనుక నూతిలో కానీ నదిలో కానీ గణపతితో సహా పూజించుకొని అదే రోజు కట్టుకొని గణపతితో సహా గణపతిని నీళ్ళల్లో అంటే మనం వదులుతూ ఉంటాం కదా, నిమజ్జనం చేస్తాం కదా, అప్పుడు వెంటనే ఆ మూటను కూడా వదిలేయండి, సరిపోతుంది. మీకు తప్పనిసరిగా మంచి జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం. ఇక ఆ తర్వాత ఇలా నిమజ్జనం చేసుకోండి. అనంతరం వచ్చేసి మనం నార్మల్గా మన ఇంట్లో గణపతిని పెట్టుకున్నా లేదంటే మన ఇంట్లో గణపతి విగ్రహం ఉన్న నవరాత్రుల కాబట్టి 9 రోజులు పూజించుకుంటాం కదా, పూజించుకునేటప్పుడు కొన్ని పసుపు బియ్యం తీసుకోండి. పసుపు బియ్యాన్ని తీసుకొని చక్కగా కలుపుకోండి. ఇలా పసుపు బియ్యం మనకు అక్షింతలుగా మారుతాయి కదా, అక్షింతలుగా మారిన ఈ బియ్యాన్ని, ఈ పసుపుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ప్రతి మంగళవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, దానికి తోడు ఏదైనా సరే మంచి పని కోసం వెళ్తున్నాము, ఆ పనిలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు, ఆ పని మాకు ముందుకు వెళ్ళాలి, ఆ పని మాకు సక్సెస్ కావాలని కోరుకుంటారు కదా, అలాంటప్పుడు గణపతి పటాన్ని తాకి నమస్కారం చేసుకొని ఈ అక్షింతలను తలపై వేసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీరు వెళ్ళిన పని పూర్తి చేసుకొని ఇంటికి రావటం జరుగుతుందన్నమాట. అంత చక్కగా ఈ యొక్క అక్షింతలు గణపతి అంత అనుగ్రహాన్ని ఇస్తాడని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఈ విధంగా ఆచరించి ఫలితాన్ని పొందండి. అంటే ముందుగానే మీరు ఒక 7 రోజులు గడిచిపోయిన తర్వాతనో లేదంటే అదే రోజు నిమజ్జనం చేసే రోజైనా సరే ఉదయమే పసుపు బియ్యం కలుపుకొని స్వామివారి పటం ముందు పెట్టుకొని దీపం ధూపం నైవేద్యాలతో స్వామివారిని పూజించుకొని ఈ అక్షింతలను అంటే కాసేపు గణపతి విగ్రహం ముందు కానీ లేదంటే మీ గల్లీలో ఉండే విగ్రహం ముందు కానీ వదిలేసి ఆ తర్వాత చక్కగా వాటిని దాచుకోండి. ఇలా దాచుకొని మీతో పాటే ఉంచుకొని వీటిని మన వీలును బట్టి మనం సంవత్సరం పొడుగునా కూడా వాడుకోవచ్చు. లేదంటే మనం ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా అక్షింతలు తీసుకుని తలపై చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకొని వెళ్తే మంచి జరుగుతుంది. పిల్లల ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేటప్పుడు కూడా చక్కగా
అక్షింతలు తలపై వేసుకొని వెళ్తే చాలా మంచి ఫలితం వస్తుంది. మనం ఏదైనా సరే శుభకార్యం కోసం వెళ్తున్నాం, ఏదైనా సరే మంచి పని కోసం వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఈ అక్షింతలను తలపై వేసుకొని వెళ్ళండి. ముఖ్యంగా డబ్బు సమస్యల కోసం వెళ్తూ ఉంటారు కదా, అంటే కోర్టు కేసుల కోసం కానీ డబ్బు సమస్యల కోసం కానీ వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. గణపతి అనుగ్రహాన్ని కలిగించి ఆ పని దిగ్విజయంగా పూర్తి అయ్యేలాగా కూడా చూసే బాధ్యత ఆ గణపతికి ఉంటుందని కూడా మనకు పురాణం చెప్తుందన్నమాట. ఈ విధంగా అక్షింతలను మనం కొద్దిగా ఎక్కువ తయారు చేసుకుంటాం కదా, తయారు చేసుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఏదైనా సరే మనం ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే భూమి కొన్న, ఆ భూమి వల్ల మాకు భూలాభం లేదు, ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, దానివల్ల కూడా మాకు పెద్ద లాభాలు అయితే లేవని బాధపడతారు. అలాంటి వారు ఏం చేయాలంటే అక్షింతలను కొద్దిగా చేతిలో తీసుకొని ఎక్కడైనా సరే మనకు పారే నీళ్ళు ఉంటాయి కదా, ఆ పారే నీటి దగ్గరికి వెళ్ళి మన సంకల్పం చెప్పుకోవాలి. మీరు బావుల గురించి కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, లేదంటే మీ వృత్తి వ్యాపారాల్లో రాణించాలనుకున్నా సరే, లేదంటే మీరు ఏదైనా సరే బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్ మాకు డల్గా ఉంది, అది మంచిగా సాగటం లేదని బాధపడేవారు అక్షింతలను తీసుకువెళ్ళి నీళ్ళ దగ్గర నిల్చొని చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ అక్షింతలను నూతిలో వేసేయాలి. అంటే కాలువల దగ్గర కావచ్చు, నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పడేయాలి. ఎక్కడ పడేయాలని ఏమీ రూల్ లేదు, ఎక్కడ పడేసినా కానీ మీ దగ్గర ఫలితాలు వస్తాయన్నమాట. మీరు ఏదైతే అనుకొని నీళ్ళల్లో ఈ పసుపు బియ్యాన్ని అంటే అక్షింతలను వేస్తారో అప్పుడు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది, చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు. కానీ మీరు గణపతి పటం ముందు పెట్టుకున్న అక్షింతలతో మాత్రమే ఇలా ఈ పనిని చేయాలని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఒకసారి ఈ విధంగా ఆచరించండి, ఆచరించే ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే కష్టాలను అలానే బాధల్ని తొలగించుకోండి, సంవత్సరం పొడుగునా గణపతి అనుగ్రహాన్ని కలిగించుకొని అష్టైశ్వర్యాలు ప్రాప్తింప చేసుకొని ఇక మీకు తిరుగులేని రాజయోగాన్ని కలిగించుకోండి. చూశారు కదా ఈ వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జయ గణేశ అని చిన్న కామెంట్ అయితే చేయండి.